మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో 2022లో ఒక 4 అద్భుతమైన ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి మన ముందుకైతే రాబోతున్నాయి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనము ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హీరో ఎలక్ట్రిక్ AE-47. సో పేరు చూడడానికి హీరో ఎలక్ట్రిక్ AK-47 లాగా ఉంది. సో AE-47 అనే పేరుతో ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అయితే హీరో అయితే లాంచ్ చేయబోతుంది 2022లో. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 85 కిలోమీటర్స్ అయితే దీని టాప్ స్పీడ్గా అయితే ఉండబోతుంది. సో మోటార్ వచ్చేసి మనకి 4 కిలోవాట్ అవర్ మోటార్ పవర్ అయితే ఇది మనకి రావడం జరుగుతుంది. బ్యాటరీ వచ్చేసి మనకి పోర్టబుల్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. 48 వాట్స్, 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో ఇది మనకి రావడం జరుగుతుంది. చాలా లైట్ వెయిట్ బ్యాటరీ అనేది వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఛార్జింగ్ టైం కనుక చూసుకున్నట్లయితే 4 అవర్స్ అనేది ఛార్జింగ్ టైమ్గా వీళ్ళైతే చెప్తున్నారు. సో AE-47 వచ్చేసి మనకి 2 మోడల్స్లో అయితే వస్తుంది. ఆ 2 మోడల్స్ ఏంటి అనేది మనము రిలీజ్ అయిన తర్వాత అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ వచ్చేసి సుజుకి బజ్మన్ స్ట్రీట్ ఉంది. సో ఇది మనకి చాలా రోజుల నుంచి ఊరిస్తుందని చెప్పొచ్చు. సో చాలా రోజుల నుంచి వీళ్ళైతే టెస్టింగ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ కూడా ఇది మనకి టెస్టింగ్ దశలోనే ఉందని చెప్పొచ్చు. సో ప్రీవియస్గా నేను కొన్ని లీకేజ్కి సంబంధించినటువంటి పిక్స్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి. సో దీనికి సంబంధించి ఎలాంటి లీకేజ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎక్స్పెక్టెడ్ మనకి టాప్ స్పీడ్ వచ్చేసి 80 కిలోమీటర్స్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ వెయిటెడ్ అని చెప్పొచ్చు కుమాకి రేంజ్ ఎలక్ట్రికల్ స్కూటర్ అనమాట. ఇది వచ్చేసి మనకి జనవరి 2022లో 100% రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో అయితే వస్తుంది అనమాట. సో రేంజ్ వచ్చేసి మనకి 250 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. సో చాలా మంచి రేంజ్ చెప్పొచ్చు. సో చాలామంది కూడా దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. 250 కిలోమీటర్స్ రేంజ్తో అయితే ఇది మనకి రావడం జరుగుతుంది సింగిల్ ఛార్జ్కి. సో మోటార్ వచ్చేసి మనకి 5 కిలోవాట్ అవర్ మోటార్తో అయితే వస్తుంది. సో దీంట్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్, అలాగే మనకి రిపేర్ స్విచ్, అలాగే రివర్స్ మోడ్, అలాగే బ్లూటూత్ స్విచ్. సో ఇదే విధంగా మనకి కొన్ని ఆప్షన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్లూటూత్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి చాలామంది కూడా దీనికోసం అయితే వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. సో మేజర్గా అందరికీ ఉన్న చూపు ఏంటి అంటే 250 కిలోమీటర్స్ రేంజ్ అని చెప్పారు కాబట్టి సో అది ఎంతవరకు వస్తుంది అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి 4th వన్, కుమాకీలోనే మనకి వెనిస్ ఎలక్ట్రికల్ స్కూటర్ అయితే ఉంది. సో ఇది మనకి ఢిల్లీ బేస్డ్ కంపెనీ. ఇది మనకి హై స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనకి ఒక 10 కలర్స్తో ఇది మనకి అవైలబిలిటీలోకి వస్తుంది. బట్ దీనికి సంబంధించిన ఎలాంటి స్పెక్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబిలిటీ లేవు. సో ఏమైనా స్పెక్స్ అనేవి లీక్ అయితే ఖచ్చితంగా నేను మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను. సో ఇలాంటివి ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏదైనా ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఛానల్లోనే అప్డేట్ చేస్తాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే నన్ను ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే అక్కడ నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా అయితే రిప్లై అనేది ఇస్తాను.